నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగిన రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన జోష్ కనపడుతుంది. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పి సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మొదటి నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నాగిరెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సరే, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉన్న మాట వాస్తవమే, కానీ కుకట్పల్లిలో ఏదో సందిగ్ధత కనపడుతుందని చెప్పి చాలా మంది చెప్తున్న మాట. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాగిరెడ్డి గారు ఉన్నారు. నా ముందుగా నమస్తే. సో ముందు రాజకీయాల గురించి మాట్లాడబోయే ముందు, వ్యక్తిగతంగా మీరు ప్రతిరోజు జనాల మధ్యలో ఉంటారు, భరత్ నగర్ కాలనీతో మొదలు పెట్టుకుంటే కుకట్పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సుపరిచితులు, ఒక డాక్టరేట్ కూడా మీకు వచ్చింది. సో మీ సేవకు ప్రతిఫలం అనుకోవచ్చా ఆ డాక్టరేట్? ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ 2005 నుంచి 2004 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు బి జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, కేంద్ర రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గారు, వాళ్ళ సహకారంతో అనేక కార్యక్రమాలు లోకల్లో మేము చేయడం జరిగింది. 2005 నుంచి 2014 వరకు కాలనీకి అనేక రకమైన సేవలు, 20 సంవత్సరాల నుంచి చేసిన సేవలను గుర్తించి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్వే చేసి వాళ్ళ రిపోర్టు సబ్మిట్ చేసుకొని వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో నాతో సహకరించిన మిత్రులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేయడం చాలా నాకు ఒక అదే ఒక అరుదైన గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. కృషి కష్టానికి ఫలితం వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా సేవా కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం కూడా, ఆ బాధ్యత కూడా మీ మీద ఉంది. ఏం చెప్తారు, పార్టీలకు అతీతంగా మీరు చాలా మందికి దగ్గరగా ఉంటారు, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, రాజకీయం సేవ ఏం చెప్తారు, ఇవి రెండు వేరువేరు అనుకోవచ్చా? నేను ముందు సేవను నమ్ముతాను. సేవ చేస్తే పబ్లిక్ లో ఉంటేనే నలుగురు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. మాకు అదృష్టంగా ఏంటంటే 6 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల పెద్ద మనిషి వరకు ఎక్కడ కనిపించినా నమస్తే నాగిరెడ్డి గారు, నమస్తే అన్న అని ఒక గుర్తింపు అయితే ఉంది పబ్లిక్లో అనేక కార్యక్రమం చేయడంలో మా. ఎందుకంటే పబ్లిక్ మంచితనం మంచి చెడును బేరీజు వేసుకుంటారు. ఈ రోజుల్లో 100 కోట్లున్నాయని కాదు, 100 కోట్లున్నా జనాల పేరు లేకుంటే అది ఎంత చేసినా ఎంత సంపాదించినా ఈ రోజుల్లో, ఎందుకంటే ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు, గౌరవ చూస్తున్నారు. సో దాంట్లో మనం ముఖ్యంగా పబ్లిక్లో ఉండడమే గొప్పతనం అనుకుంటున్నాం. ఏదో లీడర్ల ఇన్స్టిట్యూట్ తిరిగి వాళ్ళకు దండం పెట్టి వాళ్ళకు దండాలు పెట్టి అవన్నీ అక్కడి వరకే, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటేసేది లేదు. అల్టిమేట్లీ ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలలో ఉంటేనే, ఎందుకంటే పి జనార్దన్ రెడ్డి గారికి ఎంత పేరుండే, ఎంత అన్నా అంటే నేను ఉన్నా అనే తత్వంలో మేము ఆయన అడుగు జాడల్లో ఆయనతో పాటు మేము కలిసి పనిచేసాం కాబట్టి ఆ లక్షణాలు వచ్చినాయి మాకు. ఎందుకంటే మీరు చూసిండొచ్చు, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంతో పబ్లిక్లో ఆయనకు పేరు వచ్చింది. సో అటువంటి వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళు గెలిచిండ్రు. సో దాన్ని ఆదర్శంగా తీసుకున్నలో నేను కూడా ఉంటానని అనుకుంటాను. ప్రస్తుత రాజకీయ పరిణామాల విషయానికి వస్తే పాయింట్ బై పాయింట్ వద్దాం మనం. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ కనపడుతుంది. పొంగులేటి, జూపల్లి ఇలాంటి నాయకులు ఖమ్మం సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతూ ఉన్నారు. ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది, చాలా మంది మీకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇందాక మేము వచ్చిన దగ్గర నుంచి కూడా, ఏం చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు? చూడండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. నువ్వుల గుడి అయినా, బడైనా, మజీద్ అయినా, మందిర్ అయినా, స్కూల్ అయినా, ఐఐటి అయినా, ఐఐఎం అయినా, ఏదన్నా యూ జస్ట్ నేమ్ ఇట్, రైల్వే కానీ ప్రతి ప్రాజెక్టు, ఆర్టీసీ, రైల్వేస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ డన్ బై కాంగ్రెస్. చూసిండ్రు కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది, బాగా చేస్తుంది పబ్లిక్లో. ఈరోజు ఒక అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఆస్ట్రేలియా కానీ ఒక పిల్లోడు చదువుతున్నాడంటే ఆ పిల్లవాళ్ళ తండ్రి ఒక బీడీఎల్ను, ఒక బీహెచ్ఈలను, ఐడిఎల్ను, ఐడిసిలను, ఏదో కంపెనీలో ఆయన జాబ్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ బాబు ఈరోజు ఏదో దేశాలలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు అంటారు బీజేపీ అంటే హిందుత్వ, హిందుత్వ హిందూ ఇది మన సెక్యులర్ దేశం, అన్ని కులాలలో ఉంటారు, అందరు ఉంటారు. బొట్టు మేము కూడా పెడతాం, మాకు ఊహ తెలిసి ఉంచి మేము దేవుని ముక్తం. అది 23 సంవత్సరాల నుంచి నేను కూడా అయ్యప్ప మాలేస్తాను. ఈరోజు ఎన్ని గుళ్ళు హైదరాబాద్లో గుళ్ళు ఉన్నాయంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారి, అట్లనే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం అనేక ప్రాంతాల్లో గుళ్ళు ఉన్నాయి. ఒక బీజేపీ వచ్చినాక గుడి బడి రాలేదు. ఇది పబ్లిక్ను అయోమయం చేయడము, వాళ్ళల్లో ఉన్న ఐక్యతను విడగొట్టడం, వాళ్ళ పబ్బం కలుపుకోవడం తప్ప వేరొకటి లేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీని 2004 నుంచి 2014 వరకు, స్వాతంత్రం నుంచి 14 వరకు చూసినారు.
పద్నాలుగు వరకు ఏం చూసానంటే తెలంగాణ ఇచ్చిండు నేనే తెచ్చినా నేనే చేసినా అని చెప్పి ఏదో ఏం చేస్తాడు సమైక్య ఆంధ్ర అది ఏది అదేదో ఆ ఊకదుంపుడు ఉపన్యాసాలు కొట్టి అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి పబ్లిక్ను మోసం చేసిండు దాంట్లో భాగంలో పదివేల కన్నా సరే ఏదో చేస్తాలే ఇంత రెండు రోజులు వీళ్ళని చూసాం ఒకసారి ఈయనని కూడా చూద్దామని చూసిండ్రు చూసిండ్రు ఒకసారి చూసిండ్రు రెండుసార్లు చూసిండ్రు మోసపోయినరు ఇప్పుడు ఆ భ్రమలో పబ్లిక్ లేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణ గురించి కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్క సామాజిక వర్గం సమాజం తెలంగాణ గురించి కొట్లాడింది అందరు కొట్లాడుతున్న సోనియా గాంధీ గారు 1300 పైచిలకు మంది చచ్చిపోయారు చచ్చిపోయాక 2014లో గవర్నమెంట్ వచ్చినాక సకల జనుల సర్వే అన్నావు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లెక్క తీయలేదు ఇంతవరకు నీకు ఈ లెక్క తెలియదు అన్నప్పుడు ఇంకా ఎవరికేం చేస్తావు అందుకే వీళ్ళందరూ కొట్లాడారు కాబట్టి చచ్చిపోయారు కాబట్టి ఆ సోనియా గాంధీ గారు అందరం కొట్లాడాం తెలంగాణ ఉద్యమం నేను కుక్కడపల్లి జేఏసీ కన్నీరుగా కొట్లాడినా అన్ని ప్రాంతాలను కలుపుకొని అన్ని ప్రాంతాలలో కూర్చోబెట్టి మేము దీక్షలు చేసినాం ఎవరు మేము తిట్టలే ఆంధ్రలో తిట్టలే రాయలసీమలో కొట్టలే అందరిని కలుపుకొని మనం అందరం మనసులో రాబాయి మనమందరం ఐక్యమత్యంగా ఈయనే ఉంటాం కుక్కడపల్లిలో ఉంటాం హైదరాబాద్లో ఉంటాం అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క అక్క జల్లెళ్ళక ఉందామని తెలంగాణ నుంచి కొట్లాడినాం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది మా ఎంపీలు మా తెలంగాణ నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఎంపీలందరూ అక్కడ సీమాంధ్ర 25 మంది ఎంపీలు ఉంటే వాళ్ళతో కొట్లాడి పెప్పర్ స్ప్రేలు ఆ స్ప్రేలు అంతా చూసిండ్రు ఈ ఇద్దరు ఎంపీలు ఒక లింగి ఓ లింగడు అన్నట్లు వీళ్ళు తెలంగాణ నుంచి కొట్లాడినరా తెలంగాణ బిల్లు పెట్టిన రోజు లేరు నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా నేను జేఏసీ వాళ్ళతోని అక్కడ ఉన్న జేఏసీ కోదండరామ్ సార్ వీళ్ళతో నేను కూడా మాట్లాడినా తెలంగాణ బిల్లు పెట్టిన రోజు ఈ కేసీఆర్ గారు అన్న లేరు సాగర ఆహారంలో పాల్గొన్నాం సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం మొత్తం వంట వార్పు ప్రతి ఒక్కటి మేము చేసాం కానీ ఎక్కడ వాళ్ళు కనపడలేదు వచ్చిన వాళ్ళు కండువా జేబులోకి వెళ్ళి తీసుకున్నారు మెడల్ వేసుకున్నారు ఫోటో దిగిన తర్వాత పరారైనారు అంతే తప్ప వాళ్ళు ఏం చేయలేదు మభ్యపెట్టి తెలంగాణను మోసం చేసినారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని తెలంగాణ గురించి మేము తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెకు రుణం తీర్చుకోవాలి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొట్లాడినరు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు కాళ్ళు మొక్కినారు ఇంత చేస్తే ఏమన్నా చేసిన చెప్పుకోండి ఏదన్నా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ ఛానల్ కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం కొట్లాడినారు కనపడుతుందా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఎల్లాడుకున్నారు తాగు తిన్న తందనం ఆడుతున్నారో గప్పుడు కట్టినది ఎల్లాడినరు పోయి ఫోటోలు దిగిన ఫోజులు ఇచ్చారు అదే అందుకే ప్రజలందరూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈరోజు వచ్చే నాయకులందరూ కూడా లేదు వాళ్ళు కూడా చూసారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ ఇంకా మిగతా నాయకులు వాళ్ళతో పాటు చేయని 35 మంది నాయకులు బీజేపీ వాళ్ళు ఇంటికి పోయిన బతిమిలాడి రమ్మన్నారు వాళ్ళు ఏదో సస్పెండ్ చేసామన్నారు వాళ్ళు సస్పెండ్ చేయలేదు వాళ్ళు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక సస్పెండ్ చేశారు అటువంటి వాళ్ళు జీర్ణించగలి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ మనిషి కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచింది కదా ఈల పార్టీలు కాదు కదా అటువంటి వాళ్ళని సిట్టింగ్ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా మేము వెలగొట్టినాం పోయినాం అని చెప్పి నేను కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు వాపును చూసుకుని వాళ్ళు బల్బు అనుకుంటున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ జెండా ఎగిరేస్తాం 2వ తేదీన జనగర్జన సభకు కుక్కట్పల్లి నుంచి మీరు కూడా వెళ్ళబోతూ ఉన్నారు ఈ సభ తర్వాత ఎట్లా ఉండబోతూ ఉంది ఇప్పటికే చాలా జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ చూడండి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక సభలు పెట్టిండు చాలా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి మీరు కూడా చూసినారు ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే మహబూబ్ నగర్ నుంచి మొన్న మేడం ప్రియాంక గాంధీ గారు వచ్చిన అందరూ అనేక సభలు పెట్టినారు బ్రహ్మాండమైన సభలు సక్సెస్ అవుతున్నాయి పబ్లిక్ స్వచ్ఛందంగా వస్తున్నారు అట్లనే ఈ ఖమ్మంలో జరిగే సభ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు నిన్న శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఒక 4 నుంచి 5 లక్షల మంది పబ్లిక్ వచ్చేటటువంటి 100 ఎకరాలలో సభ పెట్టబోతున్నారు వాళ్ళు కూడా ఆ ఖమ్మం గుమ్మం కసిగా ఉంది ఇప్పుడు 2014 అయితేనే 18 అయితేనే ఎప్పుడు టీఆర్ఎస్ అనుకున్నాను సీల్ రాలేదు ఇప్పుడు ఖచ్చితంగా మంచి బ్రహ్మాండంగా సభ సక్సెస్ అవుతుంది ఖమ్మం సభ తర్వాత మళ్ళీ మహబూబ్ నగర్లో ఉంది అట్లా దాని తర్వాత 4 గంటలు అట్లా అనేక ప్రాంతాల సభలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఐక్యమత్యంగా కొట్లాడుతున్నారు మంచిగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా ఇంతకుముందు అరే వీళ్ళే చక్కలేరు అని అనేది మాట ఉండే కాకపోతే ఇప్పుడు అందరు బాగా ఐక్యమత్యంగా ఉన్నారని చెప్పి జనాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రాబోతున్నారు రీసెంట్ గా కేటీఆర్ గారు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన హైదరాబాద్ చూసుకుంటే అద్భుతమైన ఫ్లైఓవర్లు నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ నెంబర్ 1 అని చెప్పి నేను చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానివ్వండి అనేక సంస్థలు కితాబిస్తూ ఉన్నాయి ఇదంతా అభివృద్ధి కాదా ఇంకెందుకు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు అభివృద్ధి మీరు కూడా చూస్తున్నారు కదా మన కూకట్పల్లి కానివ్వండి హైదరాబాద్ వ్యాప్తంగా చూడండి మీరు 2004 నుంచి చూసుకోండి అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు
పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే, ఇక్కడ మన బాలానగర్ ఫ్లైఓవర్ కానీ, బేగంపేట ఫ్లైఓవర్ కానీ, సర్దార్ పటేల్ నగర్ ఫ్లైఓవర్ కానీ, అనేక ఫ్లైఓవర్లు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ముందు వచ్చినోడు మీ నాయన ప్లాట్ కొంటే నీ కొడుకు ఇల్లు కట్టాలి, ఆ తర్వాత వచ్చినోడు ఇంకో స్లాబ్ వేయాలి. అంతే, అది పబ్లిక్ హైదరాబాద్లో ఉన్న రెవెన్యూ ఏదైతే సంపాదన కాంగ్రెస్ పార్టీ సృష్టించిందో ఆ సంపద నుంచి వచ్చిన పన్నులతోని ఒకటి ఒకటి ఒకటింబడి ఒకటి. అది నీ గొప్పతనం కాదు, హైదరాబాదు మిర్జుల్లో 83లో ఎన్టీ రామారావు సీఎం అయినప్పుడు ట్యాంక్ బండ్ డెవలప్ చేశారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తున్నారు. కానీ నీవు ఉన్నాయి మంచిగా ఉన్నాయి కూలగొట్టి, నిన్నెవరో గవర్నర్ గారు అన్నారు ఉస్మానియా హాస్పిటల్ కట్టమని చెప్పి, హరీష్ రావు గారు ఆమెకు ఏదో కౌంటర్ చేసినావు. ఉస్మానియా హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదా, కట్టొద్దా? ఆడ గచ్చిబౌలి స్టేడియం తీసుకుని మన బాలయోగ స్టేడియం తర్వాత దాన్ని ఏదో టీఎంసీ వియూఎంసీ అంటే దాన్ని ఏమిటి, ఏం మౌలిక సదుపాయాలు పెట్టినావు? ఉన్న బిల్డింగ్ చక్కగా లేకుండా అనవసరంగా 500తో సురువైన సెక్రటరీ 1600కి పోయింది. ఎవరు చూస్తలేదు జనాలు? 119 మంది కూర్చుని సరిపడ ఉన్నదేమో 1600కి పోయింది. ఆడ 540 మంది కూర్చునేదేమో 900కి అయింది. పబ్లిక్ ఏం పిచ్చోళ్ళ, అన్ని లెక్కలు మొన్న కాగేం చెప్పింది, కాళేశ్వరం రాజు కట్టినే కట్టినాను, ఆ డబ్బులన్నీ నా బిల్లు ఎవడు కట్టాలి అని చెప్పి నిన్న కాగు రిపోర్ట్ కూడా వచ్చింది. వాళ్ళు చేసింది కాదు, మేము చేసిన దాన్ని ఏదో వాళ్ళు చూచూ మంత్రం చేసి కమిషన్లు తీసుకొని కక్కుర్చి పడుతుంది తప్ప వాళ్ళు చేసే ఒప్పదనం ఏమీ లేదని